హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చాను. ఇప్పుడు పండగ సీజన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదండి. ఫస్ట్గా వచ్చేది వరలక్ష్మి వ్రతం, నెక్స్ట్ కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, ఇలా ఒకదాని తర్వాత పండుగలు వస్తూనే ఉంటాయి కదండి. ఎక్కువగా పిల్లలు ఇష్టపడితే వినాయక చవితిని ఎక్కువ ఇష్టపడతారు, ఎంజాయ్ కూడా చేస్తుంటారు. అలానే మనకు ఇష్టం ఉండదని కాదు, మనం కూడా ఎంజాయ్ చేస్తాము. కానీ ఎక్కువగా లేడీస్ అమ్మవారి వ్రతాలను ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే అమ్మవారు సౌభాగ్యం ఇస్తుందని చెప్పి ఎక్కువగా లేడీస్ అమ్మవారి వ్రతాలు చేస్తుంటారు, నోములు చేస్తుంటారు కదా. అలాంటి దాంట్లోనే వరలక్ష్మి వ్రతం కూడా మనం చేస్తుంటాం కదా. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఫస్ట్గా మనం ఏం చేస్తాం, కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద మనం ఏమంటారు బ్లౌజ్ పీస్ పెట్టి తర్వాత ఆవాహన చేసిన తర్వాతనే కదా మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు. కొంతమంది అయితే వెండి ఫేస్ తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడం, తర్వాత ఇత్తడి ఫేస్ కూడా పెట్టి కూడా పూజ చేస్తుంటారు. ఇంకా అలంకరణ చేయడము, నగల పెట్టడము, శారీ కట్టడము, 10 మంది మొత్తైదును పిలవడము, ఇంకా ఏమంటారు తాంబూలాలు ఇవ్వడం, పసుపు కుంకాలు ఇవ్వడం, వాళ్ళని సాగనంపడం, ఇలాంటివి చేస్తుంటారు కదా. చాలా బాగుంటుంది కదా, ఇల్లంతా కళకళలాడడం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అలాంటివి చేసుకుని ఆర్థిక స్తోమతను పెట్టి చేసుకోవాలండి. అలాగే భక్తి అనేది కూడా ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్తాను. అయితే ఇలాంటి వెండి ఇతడి ఫేసుల్లోనే ఇప్పుడు చాలా రకరకాల అవైలబుల్గా వస్తున్నాయండి అమ్మవారి ఫేసులు. అవేంటో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మాకు ఇక్కడ దగ్గర షాపుల్లోనే దొరుకుతాయండి. అలానే ప్రతిసారి మాకు దొరకవు. ఎక్కువగా ఇక్కడ దీపావళి, ఇంకా డిసెంబర్లో వాళ్ళు వైభవ లక్ష్మి వ్రతం చేస్తారండి ఇక్కడ వాళ్ళు. ఆ టైంలో అమ్మవారి ఫేస్ తీసుకొచ్చి షాప్ వాళ్ళు అమ్ముతుంటారు. ఆ టైంలో నేను తీసుకున్నాను. అంతకుముందు 4 years కిందట నేను ఒకటి తీసుకున్నాను, కానీ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల గుళ్ళో ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను, అది ఇప్పటికి కూడా నేను పూజలో యూజ్ చేస్తూనే ఉన్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ ఇంకోటి స్టోన్ వర్క్తో ఉన్న ఒకటి తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంకోటి నార్మల్గా ఉన్నది ఇంకోటి తీసుకున్నాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు దగ్గర షాపుల్లో దొరికితే కనుక మీరు తీసుకోండి, లేదు అంటే ఆన్లైన్లో అయినా సరే మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే లింక్ని ప్రెస్ చేసి మీరు ఒకసారి చూసుకుని మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇదిగోండి అమ్మవారి ఫేస్ ఇలా ఉంటుంది. ఈ అమ్మవారి ఫేస్కి వచ్చి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కింద, ఇక పైన వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారన్నమాట, ఆ షేడ్ ఇచ్చారు. అయితే గ్లిటర్ అంతా కూడా నేనే అప్లై చేశాను. ఇది నార్మల్గా సాదాగా ఉంది, గ్లిటర్ అప్లై చేస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా అని చెప్పి గ్లిటర్ కూడా అప్లై చేశాను. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ కూడా నేనే తయారు చేశానండి. తర్వాత ముక్కుకు బులాకు కానీ ఇది కూడా నేనే తయారు చేశాను. ఇక్కడ ఫేస్ మీద చూసారా, కొంచెం పసుపు కుంకుమ అది పెట్టడం వల్ల అలా కొంచెం కలర్ అలా కనిపిస్తుంది. అయితే దీన్ని నేను 4 years నుంచి యూజ్ చేస్తున్నానండి, అంటే పూజలో నేను యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ ఎందుకు ఇచ్చారంటే కొబ్బరికాయకి మనం ఈ ఫేస్ పెడతాం కదా మామూలుగా, అందుకని ఈ హోల్ ఇచ్చారు. ఇక్కడ మనం పసుపు దారం ఇలా అటాచ్ చేసేసుకొని తర్వాత కొబ్బరికాయకి మనం చక్కగా కట్టేసుకోవచ్చు, దానికని హోల్ ఇచ్చారు ఇక్కడ. అయితే అమ్మవారి ఫేస్ కొన్నప్పుడు సాదాగా ఉందండి, ఏమీ లేదు, అంటే ఇలాగా ముక్కు బులాకు కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇంకా కిరీటం దగ్గర కూడా నేనే మొత్తం గ్లిటర్ అప్లై చేసుకున్నాను. ఇంకా కలశానికి అటాచ్ చేసుకోవడానికి దారం కూడా ఇవ్వలేదు, దాంతో నేను పసుపులో కాసంత ముంచి ఇలా దారం నేను తయారు చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను. చాలా తేలిగ్గా ఉందండి ఈ అమ్మవారి ఫేసు. ఇలాంటి అమ్మవారి ఫేసులు చాలా దొరుకుతున్నాయండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్లో నేను తీసుకున్నాను అన్నాను కదా, అదేనండి అమ్మవారి ఫేస్ ఇది. మొత్తం దీంట్లో స్టోన్ వర్క్ ఇంకా మోతీస్తో మొత్తం ఇలా అంటించి ఇచ్చారు. ఎలా ఉందో అలానే యాజ్ టీజ్గా చూపిస్తున్నానండి. దీంట్లో నేనేం వర్క్ చేసింది ఏం లేదు. ఫస్ట్ దాంట్లో అయితే నేను గ్లిటర్ అప్లై చేశాను, ఇంకా చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టాను, ఇంకా బులాక్ కూడా పెట్టానని చెప్పాను కదా, దీనికి ఏం పెట్టలేదు. ఇది ఎలా ఉందో అలానే ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ చూడండి, దీనికి దానికి డిఫరెంట్ చూపిస్తాను. ఇది చాలా తేలిగ్గా ఉంది, ఇది చాలా అయితే బరువుగా ఉంది. చూసారా, మరి వేటిలతో తయారు చేస్తారో తెలియదు వీటిల్ని. అయితే ఈ అమ్మవారి ఫేస్ని కొబ్బరికాయకి పెట్టేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి, ఎందుకంటే కొంచెం బరువుగా ఉంది కదా, అందువల్ల కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఇచ్చారు హోల్స్ చూసారా. అయితే ఫస్ట్ది అయితే చాలా తేలిగ్గా నేను కొబ్బరికాయకి కట్టేశానండి. దీన్ని కొంచెం కష్టపడాల్సి వచ్చింది, కొంచెం బరువు ఉండడం వల్ల. ఇదేం కాదులేండి, నేను తర్వాత అంటిచ్చేస్తాను దాన్ని. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది చూసారా, ఇది కూడా అమ్మవారి ఫేసేనండి. ఈ ఫేస్ వచ్చి 6 years అవుతుందండి కొని, కానీ ఎక్కువగా పూజల్లో యూజ్ చేయట్లేదు. కొబ్బరికాయ కట్టుకోవడానికి సపోర్ట్గా దీనికి వాళ్ళే తాడిచ్చారు, చూసారు కదా, ఇదిగోండి ఇలాంటి తాడిచ్చారు. తర్వాత ఇది ఐబ్రోస్ అన్నమాట. తర్వాత ముక్కు, లిప్స్ కూడా ఇచ్చారు. అయితే ఐస్కి వచ్చి ఇలాంటివి ఇచ్చారు. బ్యాక్ సైడ్ కాసంత గమ్ముతో పాటు ఇచ్చారండి. ఎప్పుడైతే మనం కొబ్బరికాయకి ఇలా అటాచ్ చేసేసి తాడుతో ఇలా కట్టేసిన తర్వాత ఆ కొబ్బరికాయ మీద ఇలా మనం అంటిచ్చేస్తామండి. ఇప్పుడు చూడండి అమ్మవారి ఫేస్ బాగా కనిపిస్తుంది కదా, చూసారు కదండి. అమ్మవారి ఫేసులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి కదా, మీకు నచ్చాయండి. వీటిలో మీకు ఏది నచ్చింది అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇలాగ అమ్మవారి ఫేస్ని కలశానికి అటాచ్ చేసి అలంకరణ చేసి నగలు ఇంకా శారీ కట్టి అన్నీ చేసి మనం పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా. అసలు చాలా ఫీల్ అయిపోతామండి, అసలు అమ్మవారే మన ఎదురుగా ఉంది అన్నంత ఇదైపోతాం కదా. నేనైతే చాలా ఇదైపోతానండి, అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా ఉండేసరికి అమ్మవారు నా ఇంట్లో ఉంది అన్నంత ఇది ఒక రకమైన భావనకు వచ్చేస్తాను నేను. అలాగా కొన్నిసార్లు అయితే, అంటే లాస్ట్ ఇయర్ కదండి, అంతకుముందు ఇయర్ అయితే అమ్మవారిని అలానే ఉంచేసుకున్నాను. ఒక 3 days పాటు ఉంచి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైంలో హారతిచ్చి ఇంకా అమ్మవారికి ప్రసాదం కూడా నేను పెట్టేదాన్ని అట్లాగా. ఎందుకంటే కలసం కదపాలంటే నాకు ఇష్టం లేకపోయేది. అలా చూస్తుండేసరికి అమ్మవారు నా ఇంట్లో ఉంది, ఎలా పంపించను అన్నంత ఫీల్ అయిపోయి కొన్నిసార్లు అసలు కలసాన్ని కూడా నేను కదిపేదాన్ని కాదు. మీకు నచ్చిందా అండి? థ్యాంక్ యూ.